రాజ్యాంగాన్ని ఏర్పరచాలన్న సదుద్దేశంతో రూల్ ఆఫ్ లాని అమలు పరిచే ఏకైక పార్టీ అమ్మ పార్టీ అని ఆ పార్టీ జాతీయ అధ్యక్షులు బిఎన్ రాజు తెలిపారు. నెల్లూరులోని ఓ హోటల్లో ఆల్ ఇండియా అమ్మ పార్టీ కార్యనిర్వాహక సమావేశం జరిగింది. ఈ సందర్భంగా సమావేశాన్ని ఉద్దేశించి బిఎన్ రాజు మాట్లాడారు. ప్రజల సమస్యల్ని పట్టించుకుని తీర్చే నాయకులు ఎవరూ లేని పార్టీలు కూడా చాలా కాస్ట్ అయిపోయాయన్నారు. డబ్బులు సంపాదించుకునేందుకు రాజకీయాల్లోకి వస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో జాతీయ ఉపాధ్యక్షులు కె శ్యామలరెడ్డి, జాతీయ జనరల్ సెక్రటరీ రాగసుధ, జాతీయ ట్రెజరర్ షేక్ మహరునీసా, డాక్టర్ నరసింహారెడ్డి, సభాధ్యక్షులు శ్రీరామ్మూర్తి, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. స్వాతంత్ర స్వపరిపాలన, ఆత్మగౌరవం అనేటువంటి ఆశయాలతోటి ప్రతి వ్యక్తికి స్వేచ్ఛ, స్వాతంత్రం, సమన్యాయం హక్కులుగా ఉన్నా కూడా ఈ పార్టీలు వారి యొక్క హక్కులను కాలరాసి వారి స్వంత ఎజెండాలతో, వారి యొక్క స్వలాభాలతో అవినీతి, ఆశ్రిత పక్షపాతం, అవకాశవాదం, అధికార దాహం అనేటువంటి నాలుగు సీట్లు వాళ్ళు ఏర్పాటు చేసుకొని ఇవాళ ప్రజాపాలన సాగిస్తున్నటువంటి క్రమంలో ప్రతి వ్యక్తికి విధులు బాధ్యతలతో కూడినటువంటి హక్కులను ప్రసాదించే క్రమంలో, వారికి దరిచేర్చే క్రమంలో రాజ్యాంగాన్ని అమలుపరచాలనేటువంటి సదుద్దేశంతో రూల్ ఆఫ్ లాని అమలుపరిచేటువంటి ఏకైక పార్టీ అమ్మ పార్టీ అని చెప్పి మీకు తెలియపరుస్తున్నాను. ఇవాళ అన్ని సమస్యలు దేశం రాష్ట్రం ఒక చిన్న విషయం చెప్తాను అంటే వాళ్ళు రూల్స్ని ఎలా వైలేట్ చేస్తున్నారు అనే దానికి ఒక ఉదాహరణ. అంటే వాళ్ళు కోర్టులు కూడా లెక్క పెట్టరు, కోర్టు జీవోల్ని కూడా వాళ్ళు గౌరవించరు అనే దానికి ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్, ఉద్యోగస్తులు 2004 సెప్టెంబర్ 1వ తారీఖున కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ అనేది అమలైంది రాష్ట్రంలో, దేశంలో. ఆ రోజు ఎన్డీఏ సర్కార్ ఉంది. అయితే మా ఉద్యోగులకి పెన్షన్ అవసరం లేదు అని ఒక కొన్ని కమ్యూనిస్టు రాష్ట్రాలు తప్ప మిగతా అందరూ కూడా సంతకాలు పెట్టిన వాళ్ళే. మన తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడైనటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు కూడా 2004 సెప్టెంబర్ 1వ తేదీన ఎన్డీఏలో ఉన్న కారణంగా ఆయన కూడా మా ఉద్యోగస్తులకి పెన్షన్ అవసరం లేదని సంతకం పెట్టాడు. దాన్ని మళ్ళా 2019 జగన్మోహన్ రెడ్డి గారు నేను మా పార్టీ అధికారంలోకి వచ్చిన 10 రోజులకి కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ని రద్దు చేస్తాను అని చెప్పి హామీ ఇచ్చారు వాళ్ళకి. కానీ వాళ్ళకి ఏమి చేయలేదు ఆయన 2019 నుంచి 2024 వరకు కూడా. మరి ఇప్పుడు కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీము అంటే మా ఉద్యోగికి పెన్షన్ అవసరం లేదని చెప్పారు కదా, మరి 30 సంవత్సరాల కాలం జీవితకాలం వాళ్ళు వృత్తి చేసి మరి వాళ్ళకి పెన్షన్ లేకపోతే ఎలా, మరి 5 సంవత్సరాలు ఒక ఎమ్మెల్యే గాను, ఎమ్మెల్సీ గాను, ఎంపీ గాను, మరి వీళ్ళకి జీవితకాలం పెన్షన్ ఎందుకు, మరి సేవే కదా, ఉద్యోగం కాదు కదా, మరి ఉద్యోగులకు లేనటువంటి పెన్షను రాజకీయ నాయకులకి ఎందుకు. ఇవాళ పెన్షన్ ఎంత వస్తుంది ఒక్కొక్కరికి? 2 లక్షల రూపాయల పెన్షన్ వస్తుంది వాళ్ళకి. ఇవాళ కోట్ల రూపాయలు ఇవాళ ప్రజాధనం లూటీగా అవుతా ఉంది. మరి ఇప్పుడు దానికి ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. కోర్టు 1982 సుప్రీంకోర్టు డిఎస్ నటారా వర్సెస్ దేవకి నందన్ ప్రసాద్ కోర్టుకు వెళ్ళినటువంటి క్రమంలో మీరు 1982 సుప్రీంకోర్టు ఆర్డర్, సుప్రీంకోర్టు ఆర్డర్ అంటే కోర్టుకి ఎవరు వెళ్ళారంటే డిఎస్ నటకరావు వర్సెస్ దేవకి నందన్ ప్రసాద్ కేసులో సుప్రీంకోర్టు చాలా స్పష్టంగా చెప్పింది, పెన్షన్ అనేది జీవితకాలం వాడు చేసేటువంటి ఉద్యోగికి ఇచ్చేటువంటి గౌరవ వేతనమే తప్ప అది భిక్ష కాదు, ఏ ప్రభుత్వం కూడాను అది రద్దు చేయడానికి లేదు, రద్దు చేసేటువంటి స్థితి కూడా ఆ ప్రభుత్వానికి లేదు, ఆ పవర్ లేదు, అధికారం లేదు అని చెప్పి చాలా స్పష్టంగా 1982 సుప్రీంకోర్టు ఆర్డర్ ఇస్తే
మరి 2004లో మా ఉద్యోగస్తులకు పెన్షన్ లేదు అని చెప్పడం సుప్రీంకోర్టు ఆర్డర్ని అడంబరపరచడం కాదా అని అడుగుతున్నాను. మరి ఇవాళ రాష్ట్రంలో సమస్యలు, కాంట్రాక్ట్ ఉద్యోగులు ఎప్పటి నుంచో వాళ్ళ కాంట్రాక్ట్ ఉద్యోగులు క్రమబద్ధీకరించమని అడుగుతున్నారు, అవి పక్కన పెట్టారు. అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు వాళ్ళ సమస్యల్ని పక్కన పెట్టారు. ఆశా వర్కర్లు, తర్వాత అంగన్వాడీలు, ఇవన్నీ సమస్యలుగానే ఉన్నాయి. ఇవన్నీ కూడా చాలా నిర్మాణాత్మకమైనటువంటి సమస్యలు, వాటిని అన్నింటిని పక్కన పెట్టేసి వాళ్ళు కేవలం అప్పులు తీసుకురావడం, వాళ్ళు పార్టీలకి విలాసాలకి సెక్యూరిటీలకి ఖర్చు పెట్టుకుంటూ, పబ్లిసిటీలకు ఖర్చు పెట్టుకుంటూ, ఖజానాన్ని లూటు చేస్తూ, రాష్ట్రాన్ని అప్పులు పాలు చేస్తున్నారు తప్ప ఈ విధమైనటువంటి ఇది లేనే లేకుండా చేస్తున్నారు. ఇవాళ నిరుద్యోగ సమస్య, ప్రతిరోజు ఆత్మహత్య లేని రోజు లేదు. ఎందుకు జరుగుతున్న ఆత్మహత్యలు? చదువుకున్న వ్యక్తికి ఉద్యోగం ఇవ్వాలి, అది చట్టం. లేదు అతనికి ఉపాధి కల్పించాలి, అది చట్టం, అది లేదు. ఇవాళ కేవలం మీరు చదువుకున్నటువంటి వాళ్ళకి నేను నిరుద్యోగ భృతిస్తాను, మీకేదో ఉచితంగా అన్నం పెడతాను, మీరు జీవితకాలం ఆ నిరుద్యోగ భృతితో ఆ అన్నంతో జీవించండి అంటే సరిపోద్దా? మరి ఎప్పుడు ఇస్తారు వాళ్ళకి ఉద్యోగాలు? అంటే వాళ్ళని సంఘ విద్రోహ శిక్షలా మీరే తయారు చేస్తారా? మరి వాళ్ళని శిక్షించి జైల్లో పెట్టేస్తారా? మరి వాళ్ళ ప్రత్యామ్నాయం ఏమిటి? ఇవాళ మద్యపాన నిషేధం ఉంది, మరి మద్యపాన నిషేధం ఏంటి? మరి ఒకప్పుడు నిషేధంలో ఉన్నటువంటి మద్యపానాన్ని మరి ఎందుకు మీరు ఓపెన్ చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? దోపకుంట రోజమ్మ గారు ఆ రోజు మరి ఇవాళ మహిళలందరూ వాళ్ళ యొక్క కాపరాలని నాశనం అయిపోతూ ఉండి మద్యపానం నిషేధం చేయాల్సిందే అని చెప్పి ఒక నెల్లూరు జిల్లా నుంచి జలదంగ మండలం నుంచి ఆమె ఉద్యమం స్టార్ట్ చేసి ఆ రోజు గౌరవ ఎన్టి రామారావు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు మహిళలను గౌరవించి వాళ్ళని ఆ మద్యపాన నిషేధాన్ని రాష్ట్రం నుంచి దూరం పెడితే మళ్ళా వచ్చినటువంటి తెలుగుదేశం ప్రభుత్వం ఆ మద్యపాన నిషేధంలో ఉన్నటువంటి దాన్ని మళ్ళీ తాళాలు తీసి ఓపెన్ చేసి ఇవాళ అదిగో మద్యపానం ఆయన పారిస్తున్నాడు, ఇదిగో మద్యపానం వీళ్ళు పారిస్తున్నాడు అని చెప్పి ఆయన దాటిపోతూ ఉన్నాడు. మరి దీనికి ఎట్లా మరి దీన్ని మరి ఎలా చేయాలి? దీని పరిస్థితి ఏంటి? దీనికి ఎట్ట కంక్లూజన్? సో ఇప్పుడు నేను మన ఈ ఉద్దేశం ఏంటంటే ఇవి మెయిన్ మెయిన్ సమస్యలు. ఇవాళ ప్రత్యేక హోదా అన్నారు, అది లేకుండా పోయింది. సరే ఇప్పుడు 53% మహిళలు ఉన్నారు, అంటే 5 కోట్ల మందిలో 53% అంటే దాదాపు 2 కోట్ల 70 లక్షల మంది మహిళలు ఉన్నారు. ఇవాళ ఈ 175 స్థానాలలో 53% జనాభా ప్రాతిపదికన టికెట్లు ఇచ్చినా కూడా 93 సీట్లు వాళ్ళకి ఇవ్వాలి. అంటే సట్టసభలకి 93 మంది సట్టసభలకు వెళ్ళాలి. మరి వాళ్ళ 93 మంది మహిళలు సట్టసభల్లో ఉండాలా? మరి ఉదయం లేచి మేము మహిళా సాధికారత కోసమే మా పార్టీ పనిచేస్తుంది, మహిళోద్ధరణ కోసమే మా పార్టీ పనిచేస్తుంది, మహిళా హక్కుల్ని మేము ఎప్పుడూ గౌరవిస్తాము, మహిళలంటే మాకు చాలా ఇది అన్నప్పుడు ఇవాళ మీరు 5% కూడా ఇవ్వలేకపోతున్నారు ఈ సీట్లు. మరి సుప్రీంకోర్టు ఆర్డర్ పోయిన సంవత్సరం కనీసం వాళ్ళకి 33% చట్టసభలకు వెళ్ళే విధంగా పార్టీ టికెట్లు ఇవ్వమని చెప్తే మీరు మరి 2024 ఎలక్షన్లో కనీసం 33% అయినా టికెట్లు ఇవ్వగలిగారా? మరి వాళ్ళు ఓట్లు కావాలి మీకు, మీరు గెలవడానికి, గద్దెలు ఎక్కడానికి. ఇవాళ మహిళల మీద దాడులు జరుగుతున్నాయి, చిన్న బిడ్డల మీద కూడా దాడులు జరుగుతున్నాయి, మీరు అసలు పుల్లెత్తి మాట మాట్లాడటం లేదు. మరి ఇంకెవరు మాట్లాడాలి? అందువల్ల మహిళలే మాట్లాడాలి, ఇంకా పురుషులు మాట్లాడరు. ఇంకా డాక్టర్ సి స్వరాజ్యలక్ష్మి గారు మన పార్టీకి ఆమె చాలా మోరల్గా సపోర్ట్ చేస్తూ మనకు ఒక మంచి సబ్జెక్ట్ని ఆమె ఇస్తాం, పెద్ద పెద్ద ఆవిడ డాక్టర్ సి స్వరాజ్యలక్ష్మి రిటైర్డ్ ప్రొఫెసర్ అండ్ ప్రిన్సిపల్, పద్మావతి మహిళా యూనివర్సిటీ ప్రిన్సిపల్. ఆమె అన్నది ఒక మాట, ఇవాళ సట్టసభలు అవి సట్టసభలుగా ఉండయా? సట్టసభలకు వెళ్ళేటువంటి వాడు ఎలా ఉండాలి? ఇవాళ దోపిడీదారులను, రాబందులను, బందిపోతులను పంపిస్తున్నారు. ఎవడు డబ్బులు ఇచ్చి పార్టీ టికెట్ కొంటే వాళ్ళని పంపిస్తున్నారు. వాళ్ళ వల్ల ఈ రాష్ట్రానికి, దేశానికి
ఏమీ ఉపయోగపడుతుంది. కాబట్టి వాళ్ళ మాటలు కానీ వాళ్ళ చేష్టలు కానీ అవి చూసే విధంగా లేవు. శాసనసభలన్నీ కూడా పురుషుల ఆ వ్యర్థాలతో కుళ్ళిపోయినాయి. ఈ కుళ్ళినటువంటి శాసనసభల్ని అమ్మ పాలను పురుడు పోసి ఉమ్మ నీటితో కడగాలని చెప్పినాయి. అందువల్ల మహిళలకి రేపు ఎలక్షన్లో మన కమిటీలు అంతా ఉన్నాయి. రేపు జనవరి 2025 నుంచి కూడా రాష్ట్ర స్థాయిలో ప్రతి జిల్లాలో మీటింగ్స్ కండక్ట్ చేస్తాము. దాదాపు మన కమిటీ సభ్యులు మేము అసలు ఫస్ట్ అనుకుంటున్నాం ఏంటంటే 175 స్థానాల్లో మహిళలకే టికెట్ ఇద్దాము, 175 మంది మహిళల్ని శాసనసభలు పంపిద్దామనేటువంటి ఆలోచన కూడా ఉంది. స్థానిక సంస్థల్లో రేపు రాబోయేటువంటి స్థానిక సంస్థల్లో 60% మహిళలకి 40% జెంట్స్కి కూడా ఈ ఎంపీటీసీలు గాను జెడ్పీటీసీలు గాను తర్వాత అంటే కార్పొరేటర్ గాను మున్సిపల్ కౌన్సిల్స్ గాను వాటన్నిటి కూడా ఇవ్వాలనుకున్నాము. మన కమిటీలు ఏ నిర్ణయం అయితే తీసుకుంటే ఆ ప్రకారంగా మన పార్టీ ముందుకెళ్తుంది. తర్వాత కమిటీలు కూడా త్వరలో వేస్తాం. మా యొక్క కోరికను మన్నించి మీకు ఎన్నో పనులు ఉన్నా కూడా మా మీద అభిమానంతో గౌరవంతో భక్తితో ఒక స్నేహితులుగా పెద్దలుగా చిన్నవారుగా ఈ యొక్క సమావేశానికి విచ్చేసినటువంటి మీ అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియపరచుకుంటున్నాను. వేదికను అలంకరించినటువంటి పెద్దలు డాక్టర్ కె నరసింహారెడ్డి గారికి, అమ్మపాటి ఆల్ ఇండియా అమ్మ పార్టీ ఈ రాష్ట్రంలో అవసరం ఏమిటి, ఇక్కడ పురుడు పోసుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఏమిటి అనే దానికి దాదాపు ఒక 5 సంవత్సరాల నుంచి నేను ఒక పరిశోధన చేస్తున్నాను. 2001 నుంచి నేను ప్రత్యక్ష రాజకీయాల్లో ఉన్నా. నేను అనేక రకాలైనటువంటి పార్టీలు చూశాను, వాళ్ళ విధి విధానాలు చూశాను, నాయకులను చూశాను, వాళ్ళ ఆలోచనలు చూశాను, వాళ్ళ చేస్తున్నటువంటి విధానాలను పూర్తిగా పసిగట్టాను. కానీ ఒకరి వల్ల ఇవాళ ఈ రాష్ట్రానికి కాదు ఈ దేశానికి కూడా ఎలాంటి ఉపయోగం లేదు. ఎంతోమంది కార్యకర్తలుగా 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు పార్టీలకు కఠోర శ్రమ చేసి ఆర్థికంగా నష్టపోయినటువంటి కార్యకర్తలు ఇవాళ కోకలలుగా ఉన్నారు. పార్టీలు చాలా కాస్ట్లీ అయిపోయినాయి. మరి వీటికి ఎట్లా ప్రజలు పడుతున్నటువంటి విధానం ఏంటి, ఇవాళ ప్రజలు పడుతున్నటువంటి ఇబ్బందులు ఏంటి, వాటిని పసిగట్టి ఆ యొక్క సమస్యలను పరిష్కరించేటువంటి క్రమంలో నాయకులు ఇవాళ లేరు. ఇవాళ కేవలం ఏంటంటే ఒక వ్యాపార వస్తువుగా రాజకీయాన్ని చేసుకుని ఒకప్పుడు డబ్బు సంపాదించడానికి కాంట్రాక్ట్ పనులు చేసేటువంటి వాళ్ళు ఇవాళ కాంట్రాక్టులందు కూడా ఇవాళ రాజకీయ పార్టీల్లోనే ఉండి కోట్లాది డబ్బు వెచ్చించి దానికి 10 రెట్లుగా సంపాదించుకోవడానికి వస్తున్నారే తప్ప ప్రజలు పడుతున్నటువంటి ఇబ్బందుల గురించి ఇవాళ రాజకీయ పార్టీలు పని చేయడం లేదని చెప్పి నేను మీకు విన్నవించుకుంటున్నాను. సో మీరందరూ కూడా మహిళా పార్టీని పురుషులుగా మన బాధ్యతగా మహిళలు ఇవాళ ఎంతగా నష్టపోతున్నారంటే వాళ్ళు ఇవాళ చదువుకు కూడా దూరం అయిపోతున్నారు, ఉద్యోగాలకు దూరం అయిపోతున్నారు. వాళ్ళ శ్రమ 24x7గానే ఉంది. ఏ అర్ధరాత్రి కూడా వాళ్ళు పాపం పని చేసుకుంటూనే ఉన్నారు, మన పని చేస్తున్నారు. కాబట్టి వాళ్ళకి మనం రాజకీయంగా సామాజికంగా వాళ్ళకి అండగా ఉండి ఈ రాజకీయ వేదిక అయినటువంటి అమ్మ పార్టీ కేవలం మహిళల కోసం మహిళా సాధికరణ కోసం ఈ పార్టీ ఏర్పాటు చేయడం జరిగింది. మనందరం ఆ పార్టీ కృషి చేయాలని చెప్పి మనసవాచ కోరుకుంటూ మీ అందరూ కూడా పార్టీని దీవించాలని మహిళల శాసనసభలకు పంపించినప్పుడే మహిళ ఎప్పుడు కూడా ఇంటికి
మహిళ అందం అంటారో అలాంటిది మన ఇల్లు బాగుపడితే, మన మహిళ బాగుపడితే ఇల్లు బాగుపడ్డట్టే, ఇల్లు బాగుపడితే గ్రామం బాగుపడ్డట్టే, గ్రామం బాగుపడితే మండలం బాగుపడ్డట్టే, మండలం బాగుపడితే జిల్లా బాగుపడ్డట్టే, జిల్లా బాగుపడితే దేశం బాగుపడ్డట్టే, రాష్ట్రం కాబట్టే. మీరందరూ కూడా మనమందరమే మహిళలకు మద్దతిద్దాము, మనల్ని మహిళలను రాజకీయంగా చైతన్యవంతులు చేద్దామని కోరుకుంటూ. శుభ శ్రావణం. బంగారు ఆభరణాల VA పై అప్ టు 50% ఆఫ్ CMR జ్యువెలరీలో శుభకరమైన శ్రావణానికి సంప్రదాయ ఆభరణాల శ్రేణి. శుభ శ్రావణ ఆఫర్, బంగారు ఆభరణాల VA పై అప్ టు 50% ఆఫ్. మీరు లెక్కించలేనన్ని న్యూ కలెక్షన్స్. IGI సర్టిఫై చేయబడిన లైట్ వెయిట్ ఆభరణాలు, యాంటిక్ జ్యువెలరీ, కుందన్ జ్యువెలరీ, లైట్ వెయిట్ జ్యువెలరీ, హారాలు, గాజులు, వడ్డాణాలు, సరికొత్త మోడల్స్ లభించును, లక్ష్మీ రూపులు లభించును. ప్రత్యేక విభాగంలో డైమండ్ కలెక్షన్స్, ముందెన్నడూ చూడని అద్భుత కలెక్షన్స్, వెండి వస్తువులపై తరకు మజూరీ లేదు. ధన ఉత్సవ్, స్వర్ణ ఉత్సవ్, అడ్వాన్స్డ్ పర్చేస్ ప్లాన్, మీ విలువైన డబ్బుకు సరైన ఆదా ఇక్కడే. ధన ఉత్సవ్, స్వర్ణ ఉత్సవ్ స్కీమ్ లో చేరండి, తరుగులో రాయితీ పొందండి. CMR జ్యువెలరీ, ట్రంక్ రోడ్, నెల్లూర్. మాగుంట లేఅవుట్, నెల్లూర్. చందన బ్రదర్స్ ప్రక్కన, నెల్లూర్.